హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రోజా విశ్వనాథ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అండ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి, మొన్న అమావాస్య పోయింది కదా, సో ఆ రోజు బ్లాగ్ అన్నమాట. అండ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. మా ఇంటి ముందుండే పాట్స్లో ఉండే ప్లాంట్స్ అన్నమాట అవి. ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న తీసిన వ్లాగ్ కదా, కానీ పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయ్యింది. ఎందుకంటే ఎడిటింగ్ అని చేయడానికి కొంచెం లేట్ అయిపోయిందండి. సో నాకు కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. అదేంటంటే నాకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు, కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి రాదు నా ఫీలింగ్ని. ఏంటంటే నాకు పానిక్ అటాక్ వస్తుందండి అప్పుడప్పుడు. నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, కానీ అప్పుడప్పుడు నాకు గుండె దడ వస్తుంది, భయం వేసినట్లు అవుతుంది. సో దానివల్ల వామిటింగ్స్ వచ్చేసినట్లు, కాళ్ళు చేతులంతా లాగినట్లు ఇలా అవుతుందన్నమాట. ఈ పానిక్ అటాక్ నాకుందని లాస్ట్ ఇయర్ నాకు తెలిసిందనమాట. అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మే ఆ టైంలో నాకు గుండె దడ వచ్చింది. సేమ్ ఇలానే ఫుల్ భయం వేసేదన్నమాట. గుండె దడ ఎక్కువగా వచ్చేది, ఇంకా అసలు ఊపిరి ఆగిపోతుందేమో అనే అంత భయం వేసేది. సో ఆ దెబ్బకు నేను బెంగళూరు వదిలేసి మా ఊరికి పోయినానమాట. ఇంకా 2 రోజుల్లోనే సెకండ్ లాక్డౌన్ పడిపోయింది. దానివల్ల నాకు పొగులంతా ఏమీ కాదు, కానీ నైట్ అయితేనే నాకు గుండె దడ ఎక్కువైపోతుంది, భయం వేస్తుంది, ఇంకా ఏమేమో అయిపోతుంది, చాలా భయం వేస్తుంది. అండ్ పొగుల్లో వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటారు కదా మాట్లాడుకుంటా, నా అంటే దానిపైన ధ్యాస పోకుండా నా పనులు ఏమైనా చేసుకుంటా ఉంటే అసలు భయం వేయదు. సో అలా అనమాట. ఇంకా దాంతో ఓకే, నాకు ఉండేది పానిక్ అటాకే, నేను భయపడితేనే నాకు ఇట్లా జరుగుతుంది అని చెప్పి నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి మళ్ళీ నాకు ఎప్పుడూ అట్లా అవ్వలేదన్నమాట. మళ్ళీ నిన్న అంటే ఫ్రైడే నైట్ అట్లా అయింది. సో మళ్ళీ పానిక్ అటాక్ వచ్చేలా అనిపించింది అన్నమాట. సో చాలా భయం వేసింది. సో అలా అవుతుంది నాకు. దీనివల్ల నేను చాలా అంటే చాలా 80% దీంట్లో నుంచి బయటకు వచ్చేసున్నానండి, భయపడకుండా. అసలు మనకేం జరగదు అన్నట్లు దీంట్లో నుంచి చాలా బయటకు వచ్చేసున్నాను. కానీ నిన్న మళ్ళీ అట్లా అయిపోయింది. బట్ నో వరీస్, ఎవరికైనా ఇట్లుంటే అసలు దాని గురించి పట్టించుకోకుండా ఇంకా ఎక్కువ వర్క్స్, మనకు నచ్చిన పని చేసుకుంటూ ఎక్కువ బిజీ అయిపోయినామని అనుకోండి, మన మైండ్ అనేది దానిపైకి పోకుండా ఉంటుంది. సో దీని గురించి చాలామంది నాకు తెలిసి ఈ కోవిడ్ అంటే కరోనా వైరస్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామంది ఈ పానిక్ అటాక్తో బాధపడుతూ ఉంటారు. సో అందుకే చెప్పాలనుకున్నాను, ఎవరైనా బాధపడుతూ ఉంటే అస్సలు దాని గురించి మర్చిపోయి మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవడమే, ఇంకేం మన చేతుల్లో లేదు. అండ్ బ్లాగ్ అయితే ఇక్కడ నేను ఏం చేస్తూ ఉన్నానంటే, ఇంకా చెత్త అంతా తోసేసి ఇంకా ఇల్లు దూడాలి. సో బయటంతా నీళ్ళు పోసి కడిగేసినానండి, ఆ రోజు అమావాస్య కదా, సో అందుకని బయటంతా కడిగేసి ముగ్గులు పెట్టేసినాను. అండ్ దాని తర్వాత ఇంకా మా ఆయన టమాటోస్ తెచ్చుంటే ఇంకా అవి కూడా వాష్ చేయలేదు టమాటోస్, సో అందుకని ఫ్రిడ్జ్లో పెట్టలేదు. అవి ఒక దాంట్లోకి వేసి అక్కడ పక్కన పెట్టున్నాను, తర్వాత వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పి. ఫ్రిడ్జ్ అయితే ఫుల్ దారుణంగా గలీజ్గా ఉంది, సో ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేయాలి. సో అది కూడా ఒక వీడియో అయితే చేయాలనుకున్నాను, బట్ చేస్తాను. అండ్ ఇక్కడైతే నేను ఒక నా క్రియేటివిటీతో ఒక రెసిపీ అయితే ట్రై చేశాను, అదేంటంటే చిత్రాన్నం దోశ అన్నమాట. మనం మ్యాగీ దోశ, తర్వాత పన్నీర్ దోశ, ఇంకా ఏంటేంటివో వెరైటీస్ ఆఫ్ దోసస్ ఉన్నాయి కదా, సో దాంట్లో నేను ఈ చిత్రాన్నం దోశ ట్రై చేసినాను. చిత్రాన్నం వచ్చేసి నేను చేసినాను ఆ రోజు మార్నింగ్. అండ్ దోశ పిండి వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నింది. సో ఇంక కొత్తగా ఉంది కదా అని చెప్పి ట్రై చేద్దామని ఇంకా అలా దోశ పోసుకొని దానిపైన చట్నీ వేసేసి, అది పల్లీ చట్నీ, అదే శనగ్గింజల చట్నీ అంటాం కదా, సో ఆ చట్నీ వేసేసి ఇంకా కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం కాలిన తర్వాత అందులో దానిపైన చిత్రాన్నంని స్ప్రెడ్ చేసేసినామే అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి ఎర్ర చట్నీ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. మ్యాగీ దోశ, ఇంకా బటర్ దోశ, మసాలా దోశ, ఇంకా ఎన్నెన్నో వెరైటీస్ ఆఫ్ దోసెస్ ఉన్నాయి కదా, ఈ దోశ నేను ట్రై చేశాను. సో ఇక్కడ మా దగ్గరలో ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో అయితే పాలాక్ దోశ
ఇస్తారనమాట. సూపర్గా ఉంటుంది. సో అండ్ ఇక్కడ వచ్చేసి దోశ వేస్తూ ఉన్నాను కదా, చాలా టేస్టీగా ఉన్నింది. అండ్ మీకు నచ్చినట్లు మన ఓన్ క్రియేటివిటీతో మనం నచ్చినట్లు చేసుకోవచ్చు అన్నమాట. సో క్రియేటివిటీకి మించింది ఏదీ లేదు. సో అండ్ ఈ దోశ అయితే నేను మేరీకి ఒకే ఒక బైట్ ఇచ్చినాను, ఇంకా మొత్తం దోశ నేను తినేసినాను అన్నమాట. అండ్ పిల్లలకి చిత్రాన్నం పెట్టినాను. పాప ఏంటంటే లెమన్ రైస్ తర్వాత పులియోగురి ఇలాంటివి చాలా బాగా ఇష్టపడి తింటుంది. మళ్ళీ మళ్ళీ అడిగి 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 వేపించుకొని తింటూ ఉంటుంది పొగ్గులంతా. ఇంకా అట్లాంటివి ఏమి చేయకపోయినామే అనుకోండి అస్సలు అన్నం అడగదు, అసలు తిన్న కూడా తిందనమాట. పప్పు తర్వాత అన్నం అంటే చిత్రాన్నము లెమన్ పులియోగురి మ్యాగీ టొమాటో బాత్ ఇలాంటివన్నీ బాగా తింటుంది, అంటే టేస్టీగా ఉండాలన్నమాట. సో ఇలాంటివన్నీ బాగా తిని ఎంజాయ్ చేస్తుంది. ఉత్తన్నమే పెట్టినామే అనుకోండి ఉప్పు వేసి అస్సలు తిందు, అండ్ పొగులంతా అన్నం కూడా అడగదు. సో అందుకని అదే పనిగా ఇంకా మా ఆయన అయితే పొద్దున్నే ఏదుంటే అది తినేసి పోయేస్తారు. ఇంకా నాకు పాపకి ఇద్దరికే చేసుకోవాలి, ఒక్కొక్కసారి నాకు చేయాలని కూడా అనిపించదు, పాప కోసం చేస్తాను. అండ్ మా ఆయన ఏంటంటే నాకు ఇదే ఉండాలి అండ్ బ్రేక్ఫాస్ట్లే కావాలి అని ఏమీ డిమాండ్ ఉండదన్నమాట ఆయనకి. బ్రేక్ఫాస్ట్ అంటే పూరి చపాతి ఇలాంటివి ఏమీ పెద్దగా నచ్చదు, ఎప్పుడో ఒక్కసారి తింటారే తప్ప రోజు నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్టే ఉండాలి అనే రకం కాదు. లేకపోతే నాకు పాపకు మాత్రమే చేసుకోవాలి, అందుకని నేను ఎక్కువ చేయను అన్నమాట ఇంట్లో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎక్కువగా చేసుకోను, కానీ నైట్ డిన్నర్ మాత్రం చేసుకుంటాము. అప్పుడైతే నా హస్బెండ్, నేను, పాప అందరూ తింటాం కదా. మార్నింగ్ అయితే త్వరగా మా ఆయన వెళ్ళిపోతారు. సో మార్నింగ్ అయితే ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇలా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట. అండ్ దాని తర్వాత అబ్బు ఏం చేస్తూ ఉన్నాడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఆడుకుంటూ ఉన్నాడు వీడు, ఆడుకుంటూ ఉన్నాడని చెప్పి నేను ఇంకా అన్ని పనులు చేసేసుకుందాము అని చెప్పి అన్నీ పెట్టుకుంటానా ఈరోజు లిస్ట్, ఈరోజు ఈ పని చేసుకోవాలి ఆ పని చేసుకోవాలి అని చెప్పి మైండ్లో డిసైడ్ అయిపోయి ఉంటాను. కానీ వాడు ఆ రోజే సతాయిస్తాడు, కాసేపు ఆడుకున్నట్లే ఉంటాడే కానీ మనం కానీ మనుషులు కానీ అక్కడ కనిపించకపోతే ఇంకా ఏడుస్తాడనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ముందుగానే నేను పాత్రలని కడిగి పెట్టేశానండి. అండ్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినాను కదా, అన్నం చేసినాను తర్వాత చిత్రాన్నం చేసినాను, అవి పాత్రలన్నీ అట్లే ఉన్నాయి. ఇంకా అవి ఉంటే మళ్ళీ గలీజ్గా కనిపిస్తాయని చెప్పి ఇంకా అప్పటికప్పుడే అవన్నీ వేరే దాంట్లో తీసి పెట్టేసి మళ్ళీ ఈ పాత్రలన్నీ కడిగి పెట్టేస్తానన్నమాట. ఇలా చేసుకుంటే మనకు కొంచెం సులువుగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో ఎప్పటి పనులు అప్పుడు చేసుకునేసినామనుకోండి స్టాక్ పడవన్నమాట, చాలా పాత్రలు ఉడ్డేసుకొని ఉంటారు కొందరు. సో అట్లా కాకుండా ఎప్పుడు పడినవి పాత్రలు అప్పుడే కడిగేసుకున్నామనుకోండి సో ఈజీగా ఉంటుంది. అండ్ చూడడానికి కూడా మన కిచెన్ చాలా నీట్గా ఉంటుందండి. సో నేనైతే ఇలానే చేస్తాను. అండ్ కొన్నిసార్లు ఎప్పుడైనా నాకు టైం లేనప్పుడు మాత్రం వదిలేస్తానండి. సో ఎప్పుడు ఒకేలా ఉండదు కదా మనకు రోజులు, వీళ్ళు అసలు నన్ను వాయిస్ ఓవర్ ఇవ్వడానికే వదలట్లేదు. సో అందుకే మాటలు కూడా కొన్నిసార్లు తడబడుతూ ఉండవు ఏమనుకోకండి. అండ్ అక్కడ షింక్ పక్కలో ఒక చెట్టు కనిపిస్తూ ఉంది కదా, మనీ ప్లాంట్, అది వచ్చేసి నేను మీషోలో కొన్నానండి. మీషోలోనో ఫ్లిప్కార్ట్లోనో కొన్నాను సరిగ్గా గుర్తులేదు, తక్కువకే వచ్చింది కానీ చాలా ఫ్రెష్గా వచ్చింది నాకు మాత్రము. కానీ ఇంట్లో పెట్టిన తర్వాత అది మా అంటే ఆకులన్నీ ఎల్లోయిష్గా టర్న్ అయిపోతూ ఉన్నాయి. అది ఎందుకంటే ఆ పాట్ కొంచెం చిన్నదైపోయింది అని నాకు అనిపిస్తూ ఉందండి. అది చిన్నదిగా ఉంది కదా, సో అందుకని అది దాంట్లో సరిగా గ్రో అవ్వట్లేదు అని నాకు అనిపిస్తూ ఉంది. సో దానికి ఏదైనా ఆ మనీ ప్లాంట్ ఎలా పెంచుకోవాలి, ఎలా మంచిగా ఎలా గ్రో చేసుకోవాలని చెప్పి మీకు ఏదైనా టిప్స్ తెలిసుంటే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి కమెంట్ బాక్స్లో, ఓకేనా. నేనైతే దాన్ని బాగా గ్రో చేసుకోవాలని తెచ్చుకున్నాను. కానీ సో సండే అలా వేరే పాట్లో అయితే దాన్ని మార్చేస్తానండి. సో కొంచెం పెద్ద పాట్లో అయితే వేసి పెడతాను, చూద్దాం బాగా గ్రో అవుతుందో లేదా అని చూసి ఇంకా వేరే టిప్స్ ఏదైనా ఫాలో అవుతాను. బయటంతా ఇంకా కడిగినా కదా, ఇంకా అదంతా ఆరేంత వరకు ముగ్గులు అవి వేయను కాదు. సో అందుకని ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా
దివానా కవర్ అయినా మార్చేద్దామని చెప్పి మారుస్తూ ఉన్నాను. ఎక్కువ రోజులు అయిపోయిందండి దివానా కవర్ని మార్చి. నేనేంటంటే టెన్ డేస్ అలా పడుతుందన్నమాట మార్చేదానికి. ఎందుకంటే మేము ఎవరు సరిగా దీనిపైన కూర్చోము, అసలు ఇది ఖాళీగా పడుంటుంది అంతే. సో అందుకనే దీనిపైన ఎక్కువ మట్టి అంటే డస్ట్ ఎక్కువ ఉండదు కదా, సో అందుకని మార్చనమాట. సో నాకే ఇది కొంచెం మురికైంది అని అన్నప్పుడు ఎప్పుడైనా అట్లా మారుస్తాను అంతే. దీనిపైన అసలు కూర్చొని కూడా కూర్చోము, జస్ట్ ఊరికే అలా వేసి పెట్టున్నాం అంతే. సో అందుకని ఈరోజు ఎట్లా అమావాస్య ఇల్లు అంతా కడిగినా అంటే బయటంతా కడిగేసినాను కదా, ఇంకా అన్ని బెడ్షీట్స్, ఇంకా బెడ్ పైన ఉండే బెడ్రూమ్లో ఉండే బెడ్షీట్స్ అవన్నీ మార్చేద్దామని చెప్పి ఇంకా అన్నీ మార్చేసినాను. అండ్ దాని తర్వాత ఇంకా ఇద్దరు పిల్లలకి అక్కడ ఆల్రెడీ మీరు చూసినారు కదా గ్యాస్ పోయిపోయిన, నేను వేడి నీళ్ళకి కూడా పెట్టేసిన్నాను. పాప అమ్మ వాళ్ళ ఇంట్లో ఉనిందండి, పొద్దున్నే లేచిన తక్షణం మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయేస్తుంది. ఇంకా నేను వేడి నీళ్ళంతా కాంచిన తర్వాత ఫోన్ చేసి పిలుస్తాను, మా నాన్న తొడుక్కొని వస్తాడు. ఇంకా ఇక్కడ చూడండి వచ్చేసింది పాప అయితే. పాప కాసేపు అబ్బుతో ఆడుకున్న తర్వాత ఇంక ఇద్దరికి స్నానం చేయించేసినాను. ఏంటంటే అబ్బు ఆ రోజు ఫుల్గా ఏడ్చేసినాడు, వాడికి స్నానం చేయించిన తర్వాత ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. నిద్ర వస్తే కింద పడుకోడు వాడు, వాడికి పొగుల్లో కింద పడుకొని అలవాటు లేదన్నమాట. వాడు ఎక్కువగా ఉయ్యాల్లో పడుకుంటాడు. మా ఇంట్లో ఉయ్యాలు లేదన్నమాట, మా ఇంట్లో సీలింగ్కి హుక్ లాగా ఏది లేదు. సీర ఉయ్యాలు కడతారు కదా శారీది, సో అలా కట్టుకునేదానికి ఏం లేదన్నమాట. సో ఇంకా అబ్బు పడుకుంటాడు కదా తొట్లు లాగా ఒక ఉయ్యాలు, సో ఆ ఉయ్యాలు అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఎందుకంటే నేను పొగులంతా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను కాబట్టి. యశ్విత చిన్న పాప ఇంకొకటి ఉంది కదా, సో ఆ పాప అబ్బు ఇద్దరికి ఒక్కొక్కటి సరిపోతుంది అమ్మ వాళ్ళ ఇంట్లో అని చెప్పి అక్కడే పెట్టున్నాను. సో ఇంకా వాడు స్నానం చేయించుకొని వచ్చిన తర్వాత వెంటనే ఎత్తుకున్నాడు ఏడుపుకి, అస్సలు నిలపలేదండి. సో చూడండి రెడీ అయిపోయినాడు వాడైతే. కింద పండేస్తే కాసేపు నేను ఆడిపించినంత వరకు ఆడుకుంటాడు. నేను కానీ అట్లా పోయినానే అనుకోండి ఎత్తుకుంటాడు ఏడుపుకి. సో ఇంకా అది తట్టుకోలేక ఇద్దరిని తడుకొని వచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి తర్వాత నేను పాప పోయి స్నానం చేసుకొని అండ్ తర్వాత పూజ చేసుకొని వచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి అండ్ ఈవినింగ్ అండి. ఈవినింగ్ అబ్బుని ఇలా ఈ ట్రాలీలో వేసుకొని ఒక అలా ఒక రౌండ్ పోయినానే అనుకోండి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాడో వాడైతే. ఇది వాడు ఫస్ట్ రైడ్ అన్నమాట, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. సో ఇక్కడ చూడండి పాప పక్కన పాప వాగుతూ ఉంది ఏదేదో. సో ఇది తీసుకునింది పాప, ఇంకా దాన్ని ఊపుతా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, అబ్బుకి దాంట్లో పడుకొని వీడికి ఎంటర్టైన్మెంట్. అండ్ సాయంత్రం ఇంకా మా నాన్న వచ్చి బాగా ఆడుకుంటారు వాళ్ళు, మా నాన్నతో పిల్లలు ఇద్దరు బాగా ఆడుకుంటారు. ఆడుకున్న తర్వాత ఇంకా మా ఆయన వచ్చేది 6:30 or 7:00 అలా అయిపోతుంది. మా ఆయన వచ్చిన తర్వాత ఇంకా నేను మా ఇంటికి పోయి డిన్నర్ అప్పుడు ప్రిపేర్ చేసుకొని తింటాను. మా ఆయనే ప్రిపేర్ చేసేస్తారండి, తప్పు చెప్పుకోకూడదు. సో మా ఆయన చేసి పెడతారు, ఇంకా మేము తిని అప్పుడు పనుకుంటాం అన్నమాట. సో ఇదే నా డే రొటీన్ ఉంటుంది. మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వరకు ఇలా ఉంటుందన్నమాట, 6:00 to 6:30 వరకు ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ మెంతాకు తీసుకున్నానండి, 20 rupees అంటే ఒక కట్టు. సో మెంతాకు పప్పు కూర చేసుకుంటే సూపర్గా ఉంటుంది, సో అందుకని తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ ఇదంతా ఒలుచుకొని చేసుకునేది కొంచెం కష్టమైపోతుంది కదా, అందుకని మా ఆయన వచ్చేంతలోపు ఇదంతా ఒలిచి పెట్టేస్తే ఇంకా ఇంటికి పోయి చేసుకొని తినడమే. ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తానండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటా ఉన్నాను. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్ బాయ్.